మరి పార్ట్స్ స్పీచ్ లో యాక్టివ్ పాసివ్ వాయిస్ లు అన్ని చూస్తున్నావు కదా చాలా ఇంపార్టెంట్ మరి ఏమై నీకు బుద్ధి ఉందా పెద్ద నీకు అంతగా చెప్తుంటే నామోహం చూస్తావేంటే నువ్వు చదువు క్వశ్చన్ పేపర్ ఒకటికి రెండు సార్లు చదువు బిట్ పేపర్ ముందు ఆన్సర్ చేసి పక్కోళ్ళు చూపించమని నసపెడతారు అసలు రిస్క్ చేయకూడదు హరిగా కాపీ కొట్టడం కొట్టించడం రెండు నేరమే తోడుంచుకో నీకు అంతా చేయమే సరే ఒరే కుడికాల ముందట రామ్మా కొడలా ఆహా మీ ముందు పేరెంట్స్ కూడా బలాదూరు సార్ మీలాంటి బావ ఇంటి కొట్టడు ఉంటే దేశంలో బావ మొదలందరూ బాగుపడిపోతారు ఇదిలేండి సార్ అడిషనల్ సార్ అడిషనల్ स्टेट सेकंड ఇప్పుడే గీయడం మొదలెట్టారు అది రథం ముగ్గండి బాబు ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎట్టివండి అందరూ వచ్చినట్టేనా వచ్చారు మేడం ఎగ్జామ్ మొదలే అరగంట అయినా కాలేదు అప్పుడు ఇన్ అడిషనల్సా హూస్ దట్ అతనే మేడం మా బావ ఏ హరిగా నా పని హరియా చూస్తారా పర్లే చూడండి సరిపోయింది మోహన్ చూడు స్టేట్ ఫస్ట్ అంటే ఇలాంటి బావలు ఉంటే బావమరదలు బాగుపడ్డట్టే అడ్డగడిదలా పెరిగావు నీకు బుద్ధుందా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా సిగ్గులేదు పెళ్లి చేస్తే దున్నపోతల జనాభా సంఖ్యను 10% పెంచుతావు ఏం చేయను మేడం ఇప్పటికే 10-14 సార్లు తప్పాను పాస్ అవ్వాలని పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావరా నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు సారీ మేడం మీరు ఇంత స్ట్రిక్ట్ నాకు తెలియదు ఈసారి వదిలేండి ప్లీజ్ నువ్వు కాళ్ళ మీద పడ్డా ఒంటి మీద పడ్డా ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు మీరు జైలుకి వెళ్ళాల్సిందే పోయి పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బావా పొదిపోయిన రెడ్డి అంత నా బీటెక్ ఇలాగా ఎంత పొగర్రా మీకు మీ అంత చూస్తా పోలీసులు పిలవండి అగ్ని పెన్ను పేపర్ తీసుకురా రెడీ బావా చెప్పు సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డిబార్ చేయించి జైలుకు పంపిస్తుంది ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు సంతకం పెడతా ఒక నిమిషం మేడం మీకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం చిచి ఉరేసుకొని చేస్తావో మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో చావండి కాస్త చిన్న చిన్న ముక్కలు కొట్టుపోవు మా ఇంట్లో వాళ్ళవి చిన్న చిన్న నోళ్ళు విన్నావమ్మా వాళ్ళ నోళ్ళు చిన్నవి అంట ఏంటే
మీ నోళ్ళు చిన్నయ్య గొడవ వస్తే బావురు కప్పల్లా నోళ్ళు తెరిచి పడిపోతారు అరవటానికే పెద్ద నోళ్ళు తింటానికి చిన్న చిన్న నోళ్ళు అమ్మాయి ఇన్ని కూడా ముక్కలు ముక్కలు కొట్టారా ఓ పని పద్ది అవే మాటలు రా తమ్ముడు నీకు తెలియదక్క నీ కొడుకు చెడింది కాక వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు వాడు 10వ తరగతి పరీక్షను వీడితో రాయించాడు ఇంకొంచెం ఉంటే జైలు పోదురు అయినా రేపో మాపో ఉద్యోగం చేయవలసిన అమాయకుడిని నాశనం చేస్తావేట్రా మీ కొడుకు అమాయకుడా హాడు 7వ క్లాస్ లో సిగరెట్ అడిగితే ఇచ్చాను 10th పాస్ అవగానే బీర్ పార్టీ అడిగితే ఇచ్చాను ఇంటర్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కి మొబైల్ కావాలంటే ఇచ్చాను హాడు అమాయకుడేంటి అమ్మాయి ఆడి నోట్లో ఏలు పెడితే ఉంగరం మింగేసే రకమాడు ఇప్పుడు మాత్రం ఊరికే రాశాడా 10,000 పుచ్చుకున్నాడు 10వ క్లాస్ కాబట్టి 10,000 అదే ఇంటర్ అయితే 20,000 నిన్ను ఉండరా నీ తాడు తీస్తా ఎరా పద్దాకా 10th క్లాస్ పిచ్చి ఏంట్రా నీకు నాను నార్మల్ అందుకనే చెబుతానే ఉన్నా అమ్మిరాజుని చూసి నేర్చుకోవాలి అమ్మిరాజు గారి పేరు ఎత్తుకో అవునులే ఆడెక్కడో అమెరికాలో నువ్వేమో పానకల మెట్లో అమ్మిరాజు లక్షణంగా నీతో పాటే పెరిగాడు నీతో పాటే చదివాడు మంచి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్నాడు నువ్వేమో పచ్చడ మొక్కలు నరుకుంటా పెద్ద మనిషి అయిన వాళ్ళ పందిళ్ళు వేసుకుంటా బతికేస్తున్నావురా నోర్ముత్తావు ముసలే మా నాన్న నాకు ఇచ్చిన 5 ఎకరాలు నాకు చాలు నువ్వు నన్ను ఎవ్వరితో పోల్చక్కర్లా మీ ఆయన మిగిల్చిన బోర్డు 5 ఎకరాలు చూసి నీ కొడుకు పెళ్ళనివ్వడానికి క్యూలో నిలబడతారే క్యూలో అంత ఎందుకురా ఇప్పుడు దాకా గారాలు కుడతా ముక్కలు నరికించుకుందే ఆ జీవరత్నం అది దాని మనవరాలు నీకు ఇస్తదేం అడుగు సరిపోయింది అయితే గీతే అమ్మిరాజు దగ్గర పని అబ్బాయి కానీ ఇస్తా గానీ వీడికెందుకు ఇస్తాను ఏంటబ్బా హలో మామగారు బాగున్నారా అమ్మిరాజు నువ్వా నీకు నువ్వు రేండ్రా బాబు ఇప్పుడే మా గాడితో నీ గురించి మాట్లాడుతున్నాను ఆడ అన్ని పిచ్చి పనులు చేస్తున్నాను నువ్వన్న కాదు గడ్డెట్టు కవ్వో ఏంట్రా చెప్పా ఏంట్రా ప్రభావతం అనే స్క్వాడ్ లీడర్ కాళ్ళ మీద పడ్డావంట ఇంత దిగా చారావేంట్రా రే పులిసిన పలావుకి మళ్ళీ మసాలా నూరతో తంతను ఒరే నువ్వు నన్ను అన్నాలంటే అమెరికా రావాలి దానికి వీసా కావాలి వీసా కావాలంటే కనీసం 10th పాస్ అవ్వాలి ముందు 10th పాస్ అవ్వాలి మామగారు ఒకసారి ఫోన్ ఇవ్వు ఏంటో అన్నాడు అడిగి ఇక నీ ఫేవరెట్ హీరో నీతో మాట్లాడదాం ఏంటయ్యా మామగారు ఏంటండి ఇంత బతుకు బతుకు ఆడదాని కాలు పట్టుకున్నాడు ఏంటది ఆడదని కాళ్ళు పట్టుకున్నాడా ఎవరది ఈ పాటకు వచ్చేస్తానడరా నాయుడు గారి సంగతి మనకు తెలియంది ఉందరా మధ్యలో ఏ దేశంలో దిగిపోయి ఉంటాడు లేదు లేదు ఉన్నపళంగా వచ్చేస్తున్నానని రాత్రి ఫోన్లో చెప్పాడు అవునా మనకు గిఫ్ట్లు కూడా తెస్తా అన్నాడరా అబ్బా అరే 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఫారిన్లో అసలు ఏం చేస్తుంటాడు రా అక్కడ ఏమోరా అవి కూడా కారొస్తుంది ఆడనేమో పదండి ఏ ట్రేడ్ ఒరే భద్రం ఎన్ని నెలలు అయిందిరా నీ చూసి పోయిన నెల కదరా ఇల్లో అవునా రాజుబాబు రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా మొన్న అయితే ఏంగాను అన్నం మానేసి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కలొచ్చిందిరా ఏంట్రా అవతారం అసహ్యంగ అసహ్యం కదరా బాబు నాగేంద్ర సాయి రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కళ్ళో మీరే వచ్చారా ఉన్న పళంగా వచ్చి అనిపించి వచ్చేసి తెలుస్తూనే ఉందిరా నువ్వు ఉన్న పళంగా వచ్చేసావని మీకు చాలా విషయాలు అవుతారా మడగాస్కర్ జిబ్రాల్టర్ ఆ గిఫ్ట్స్ అన్నీ లేవండ్రా అది నాగేంద్రకి ఇది భద్రానికి అది సాయిబాబుకి ఇది రాజాబాబుకి నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకున్నా పొడుగానే ఉంటుందిరా దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా వీటి స్పెషాలిటీ ఏంటో రే నీ కారికేలు కదరా ఈ వేసుకుంటే పూల మీద నడుచుకున్నట్టు ఉంటుందా రాజుబాబు నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో నీ జుట్టు అస్సలు తడవదు ఒరే ఇవన్నీ కూడా చూసినట్టుందిరా అబ్బా ఇవన్నీ వేసుకునే కదా ఇది తగలంటాడు ఎరా నాయుడు ఎటకారంగా ఉందా ఈ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు దరిద్రం ఏంట్రా సెల్ ఫోన్ లో కెమెరాలు ఎక్కడైనా దొరుకుతాయిరా ఆ బ్రష్ బెర్లింది ఈ చెప్పులు హవాయి ఈ టవల్ టర్కీది ఇంకా క్యాప్ ప్యారిస్ దిరా అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అక్కడే ఉండిపోవచ్చుగా అవును నీకు ఆదేశాలే కరెక్ట్ రే బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నానరా బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా ఇంక రొమాన్స్ కి అయితే అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే ఇండియాయే బెస్ట్ అనిపించిందిరా అది మన ఈస్ట్ గోదావరి ఎందుకో ఎందుకేట్రా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా
ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంది చెప్పు. ఏంట్రా మేమంతా నీకు ఎంటర్టైన్మెంటా? ఎంత మాట నిజవురా, మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఒరేయ్ మడగాస్కర్ అయ్యా, ఆ అబ్బుల్ గారి పెద్ద అబ్బాయి నిలడమనరా. రండి బాబు. మన ఎదురులంక పెద్ద అబ్బుల్ గారు లేరు, వాళ్ళు పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు రా. నమస్కారం అబ్బుల్ గారు, ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నా చూసావా? చూడాలరా. అబ్బో ఒరే భద్రం, ఈ సర్టిఫికెట్లు చూడు. ఏందా చూసిన చాలే లే, నీకేమైనా అర్థమవుతుందా సర్టిఫికెట్లు చూసినా? బాబు కరెంటు పోయింది, కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా? మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటది కదా, అక్కడికి వెళ్ళి 5 కేజీలు నేను అడుగు. కేజీ 100 రూపాయలు. 5 కేజీలు కరెంట్ ఏంట్రా? అదే లెక్క. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట. ఒరే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా. సరే నీ దగ్గర అనిపించుకున్నారా?